ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య కన్ను మూశారు. ఉదయం ఆయన బీపీ డౌన్ కావడంతో బంజారా హిల్స్లోని స్టార్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఉమ్మడి రాష్ట్రానికి 14 నెలల పాటు సీఎంగా పనిచేశారు రోసయ్య. అంతకుముందు సుదీర్ఘకాలం పాటు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. టంగుటూరి అంజయ్య, మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వాల్లో పలు శాఖల మంత్రిగా పనిచేశారు. సీఎంగా రాజీనామా చేశాక తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు గవర్నర్గా విధులు నిర్వర్తించారు. రోసయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.